అలాట్ ప్రభునేశ క్రీస్తు నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాం రెండు ప్రిమిన వాళ్ళు నేను హేబ్రోన్ క్యాలెండర్ చదువుతున్నాను చక్కగా ఆలకించండి అందరు బాగున్నారా రోమలి క్రాస్ పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చదువుతున్నాను మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను ప్రిమిన వాళ్ళరా గమనించండి మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభారు చనిపోయారో బైబిల్ గ్రంథం చక్కగా మనకి తేట తెల్లం చేస్తూ ఉంది మా ప్రియమిని వాళ్ళరా ఎందుకని మనం ఇంకనూ పాపులమై ఉండగానే చనిపోయాడట ఆ ఎన్నో కారణాలు ఉన్నాయి చనిపోవడానికి ఒక చిన్న కారణాన్ని మీకు చూపిస్తాను నిజంగా ప్రిమిన వాళ్ళరా ఎంతో భయానకమైన స్థితి ఎందుకంటే చనిపోవడానికి కారణము రండి ఇదే ఐదవ అధ్యాయములో ఐదవ అధ్యాయంలో పన్నెండవ చనములో ఇట్లుగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణము లోకములు ఎలాగో ప్రవేశించను అలాగుననే మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్తమాయను మరణము అందరికీ వ్యా అంటే ఇక్కడ మరణము అనగానే ప్రేమని వాళ్ళరా మరణము అనగానే ఏమర్థం చేసుకోవాలి మనం లోకంలో ప్రతి వ్యక్తికి మరణం సంప్రాప్తమైంది ఎందుకంటే మనుషులందరూ కూడా చనిపోవాలిగా అంటే ఇది నిత్య నరకము పాపాన్ని బట్టి వచ్చేటువంటి శిక్ష నిత్య నరకము కాబట్టి ఈ నిత్య నరకాన్ని తప్పించే ప్రయత్నమే యేసుక్రీస్తు వారి యొక్క మరణము కనుక ప్రేమిని వాళ్ళని గమనించండి అనేకులు నిత్య నరకానికి పాత్రలు అవుతూ వచ్చారు అందుకే రోమా నాలుగో అధ్యాయం చివరి వాళ్ళు ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులుగా తీర్చబడిన కాబట్టి మనము నిజంగా అపరాధంలో పడ్డామన్న విషయం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇలా యశు వారి ఎందుకు చనిపోయాడయ్యా అంటే నేను ఒక విషయాన్ని మీకు చదివి వినిపిస్తాను రండి ఆ విషయాన్ని చదివిఫేసి హైదరాబాద్ అధ్యాయంలో ఒక మాట కావున మీరు ప్రియులైన పిల్లల వల్ల దేవుని పొలి నడుచుకుని క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాను ఎందుకయ్యా యేసు ప్రభవ చనిపోయిందంటే మా ప్రిమిన వాళ్ళరా ఆయన చనిపోవడానికి గల కారణము నిజంగా చెప్పాలంటే ఆయన మనల్ని ఒక మంచి స్థానంలో చూడాలనుకున్నాడు నా బిడ్డలు పాపులుగా ఉండకూడదు అపవిత్రమైన జీవితాన్ని జీవించకూడదు నిత్య నరకానికి వెళ్ళకూడదు అనే ఒక సదుద్దేశంతో కాబట్టి పాపులను సైతం ప్రేమించడానికి సిద్ధపడ్డాడు పాపలను ప్రేమించడమే కాదు చావు అంటే ఎవరికి ఇష్టం చెప్పండి భూలోకంలో ఏడు వందల ఇరవై కోట్ల ప్రజానికంలో చావు అంటే ఎవరికి ఇష్టం యేసుప్రభ వారు ఇష్టపడ్డాడండి చావును కోరుకున్న ఏకైక వ్యక్తి అవసరమైతే చనిపోతాను అని చెప్పిన ఏకైక వ్యక్తి ఈరోజు చాలామంది హేళనగా మాట్లాడుతున్నారు తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నారు ఏమని తెలిసి మాట్లాడుతున్నారు ఈసఐ గురించి ఆయన అంత ప్రేమ కలిగిన వాడు అంటే మనము పరిమళ వాసనగా పరిమళ వాసన అంటే ఇంట్లో అత్తరు కొట్టినారనుకోండి సువాసన అయిపోతుంది అంటే అక్కడ సువాసన లేదు అంటే దుర్వాసన ఉంది కదా అని అర్థం దుర్వాసన ఎప్పుడు వస్తుంది ఒక ఇంట్లో దుర్వాసన ఎప్పుడు వస్తుంది ఒక వ్యక్తి ఏదైనా చచ్చిన శవం దగ్గర ఉన్నప్పుడు కానీ ఏదైనా జంతువు చనిపోయినప్పుడు కానీ చాలా దుర్వాసన అండి అంటే మనిషి ఈ అపరాధముల చేత పాపముల చేత దుర్వాసన అయిపోయాడు ఇక అతని జీవితం అంతా కూడా ప్రశస్తమైన దాని దగ్గరికి వెళ్ళలేని స్థితి సమస్త దుర్నీతి మానవుని జీవితాన్ని పాడు చేస్తూ వచ్చింది అయితే సమయంలో ప్ర స్నేహితుడా క్రీస్తు మిమ్మను ప్రేమించి యేసు ప్రభు వారు ప్రేమించాడు కాబట్టి చనిపోవడానికి ఇష్టపడ్డాడు అందుకే యోహాన్సు వార్తలు దీని విషయమై ఒక స్పష్టమైన మాట నిజంగా ఎంత యోహాన్స్ వార్త పదహైదవ అధ్యాయంలో నేను చదువుతున్నాను యోహాన్స్ వార్త పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము రండి చదువుతున్నాను పదమూడవ వచ్చినాం తన స్నేహితుల కొరకే తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ ఓడు ఓడలేడు ఈయన ఎంతో ఎక్కువైన ప్రేమ కలిగినవాడు ఈ యావత్ ప్రపంచంలో నువ్వు ఎక్కడ చూసినా కానీ ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవరైనా ఉన్నారా అంటే స్వార్థం కొరకు ఈ లోకం ప్రేమిస్తుంది నిన్ను అవసరాల కొరకు ప్రేమిస్తుంది రకరకాలుగా ఈ లోకము ఆశలు తీర్చుకోవడానికి నేను ప్రేమిస్తుంది కానీ ఏసై ప్రేమ అలాంటిది కాదమ్మా సహోదరుడు అలాంటిది కాదు ఏ సుప్రభార్ ప్రేమ లాంటిది కాదు స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువనికంటే ఎక్కువ ప్రాణం ఇక్కడ స్నేహితుల కొరకు కాదు స్నేహితుల కొరకు ప్రాణం పెడితేనే ఎక్కువైన ప్రేమ గడవాడు ఎవడు లేడని రాయపడి ఉంది ఈయన స్నేహితులు పాపులు పాపలకు స్నేహితుడు అవుతూ వచ్చినాడు వాళ్ళందరూ కూడా ప్రేమిని వాళ్ళని గమనించని ఎంత అద్భుతమైన విషయం మనము పాపులమై ఉండగానే శత్రువులమై ఉండగానే భక్తిహీనులమై ఉండగానే క్రీస్తు ప్రేమించినాడంటే ఇంతకంటే ప్రేమ గలవాడు ఎక్కడ చూస్తాం మనం స్థితిగతులన్నీ మార్చిన దేవుడు నీ కొరక ఈ కలువురు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడంటే ఆయన ప్రేమ కేవలము నేను ఒకటే మాట చెప్తున్నాను నిన్ను పరిమళ వాసనగా నిన్ను మంచి వ్యక్తిగా కొరింది పత్రికలు ఏం రాసిందో తెలుసా కొరింది పత్రికలు నీ స్థితిని అంతటిని కూడా నీ స్థితిని అంతటిని కూడా రెండో కొరింది పత్రికలో రెండో కొరింది పత్రిక ఆ చివరి భాగాల్లో నేను చదువుతున్నాను మా ప్రేమని వాళ్ళ చక్కగా ఆలకించండి ఎందుకంటే చాలా అద్భుతమైన విషయాలు ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుతున్నాను మీరు మన ప్రభు అయిన యేసుకు ఇష్టకూర్పుని ఎరుగుతుంది కదా ఆయన ధనవంతుడే ఉండి మీరు తన దారిద్రం వల్ల ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను వింటున్నారా యేసు ప్రభు మన నిమిత్తం నిమిత్తమట ఎవరైనా దరిద్రతలనికి వస్తారా ఎవరైనా చనిపోవడానికి ఇష్టపడతారా ఎవరికి ఎవరికిస్తామండి చావంటే ఈ లోకంలో నీ కొరకు చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే ఆ ఏకైక వ్యక్తి అంటే నీ మార్పును కోరి నిన్ను ప్రేమించి నీకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి నిన్ను తన యొక్క ఉన్నతమైనటువంటి ఆ పర పరలోకంలో తనున్న స్థానంలో ఉంచడానికి నీ కొరకు చనిపోయిన వారు ఎవరైనా ఉన్నారంటే కనుక ఆ ప్రేమిని వాళ్ళరా ఈ ప్రేమకి ఏమి చెల్లించగలం కనుక ఏకైక వ్యక్తి అండి కాబట్టి నిజంగా ఎందుకనగా మనం ఆయన ఏదో దేవుని తగునట్లు పాప మెరుగన ఆయన మన కోసం పాపముగా చేయబడ్డాడు పాపముగా చేయబడ్డాడు ఎవరు చేయబడతారు పాపముగా ఏసు ప్రభావ ఒక్కరికి సాధ్యం అది ఎవరు చేయలేరు పాపి కొరకు చనిపోవడానికి ఇష్టపడిన ఏకైక వ్యక్తి పాప కొరకు పాపి కొరకు చనిపోయిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు క్రీస్తు ఎంత గొప్ప విషయం అండి ఇది రెండు ప్రార్థన చేసుకుందాం పరిశుద్రమైన తండ్రి కృపాకనికి రంగల దేవానికి స్తోత్రాలు నా నిజంగా మా కొరకై మమ్మల్ని పరివుల వాసనగా ఉండడానికి మేము సమస్త దుర్నీతి నుంచి విడిపించబడ్డానికి చేపమును విడిపించబడ్డానికి నీతి కొరకై నిత్య రాజ్యంలో ఉండటానికి ప్రభా మా విషయమై ఎంతగానో ప్రభా నాయన చనిపోతూ వచ్చిన వానికి స్తోత్రాలు నాయన నిజంగా నీ ప్రేమకు ఏమి చెల్లించగలం తల్లి నీకు స్తోత్రాలు నాయనా నా ప్రభు కంటే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు అయితే ప్రభా మేము పాపులమేం కదా నాయనా పాపుల కొరకు నువ్వు ప్రేమించినావంటే నీకంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎక్కడ చూస్తాం మేము కాబట్టి పాపి కొరకు ప్రాణం ఇచ్చిన ఏకైక దేవుడు నాయన నీకు స్తోత్రాలు ఆయనందరూ కూడా మా ప్రియులు అనేక మంది ప్రార్థనా వసతులు కోరుతూ వచ్చినారు ప్రభా నాయన నీ కలువరి శిలువలో ఉన్నటువంటి ఆ త్యాగం ఎంతో ఉన్నతమైంది నాయన సహోదరి సుశీల గారి కొరకై వారి ప్ర ఫ్యామిలీ కూడా ప్రార్థించమన్నారు ప్రారం చేసినాం కాపాడుతురండి దీవించండి నాయన జ్ఞాపకం చేసుకురండి మా ప్రియ సహోదరుడు అలక్ష్ కొరకై నాయన నా ప్రభ ప్రాణం చేసినాం తన యొక్క కుమారు డేవిడ్ కొరకై కుమారు నాయన నా ప్రభా తన కోడలు హేమ కొరకు ప్రాణం చేసినాం నాయన దీవించని ఆస్వాదించని కాపాడుతురండి ఈ విధంగా సోదరి శారా కొరకై ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఆయన ప్రార్థించని కోరుతూ ఉంది ఆయన నా ప్రభా ఆయన తన మ్యారేజ్ కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం మీ చిత్తమైతే ఆయన కరుణించని కృప చూపని తన హెల్త్ కొరకు తన వారి తల్లిదండ్రుల హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్న తండ్రి ఆయన మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి సహాయం చేయండి ఈ విధంగా మా ప్రభావ నేను అనేక మంది కూడా నాయన వారు ప్రార్థన అవసరాలు కోరుతున్నారు నాయన సౌదరి నాయన ఏకబేద కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన తన భర్త ఉద్యోగం కొరకై ప్రార్థించమంటూ ఉంది తన కోవిడ్లో ఉంది ప్రభా నాయన కోవిడ్లో ఉంటున్నారు నాయన దీవించండి కాపాడుతున్నాను నాయన సహాయం చేయండి ఏకబేద కుటుంబం దీవించండి నాయకు కావాల్సిన అవసరాలు తీర్చండి ప్రభు ఈ విధంగా మా తండ్రి నాయన ప్రభా జ్ఞాపం చేసుకున్నాండి నాయన జాన్ శ్రీన్ గారు నా ప్రభా నాయన తనకు తన నా ప్రభా నాయన కుటుంబం కొరకు ప్రార్థించమని కోరుతున్నారు నాయన నాయన జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభా వాళ్ళ బాబు గారి కొరకు ప్రార్థన చేస్తున్న వారి బాబు నాయన హరీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా కుటుంబ క్షేమం కొరకు ప్రార్థిస్తున్న సాయం చేయండి నాయన గీతరాజు గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభు జ్ఞాపం చేసుకునండి నాయన వారి కుటుంబం కొరకై నాయన నా ప్రభా జ్ఞాపం చే నాయన పెద్ద కుమార్తె నాయన ప్రతిభ కొరకు ప్రార్థన చేస్తున్నా ఆయన జ్ఞాపం చేసుకునండి అండి నాయన నాయన నా ప్రభు వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ఆయన వారి సంతోషం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన నన్ను ముఖ్యంగా వారికి నీ కృపదించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన నాయన అంత మాత్రమే తండ్రి ఆయన మా ప్రియులు అనేక మంది ప్రార్థన వసతులు కోరుతూ వచ్చినారు ఆయన విజయ్ కుమార్ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారికి కూడా నేను క్షేమం తెచ్చవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈ విధంగా మా ప్రియ తండ్రి జ్ఞాపనం చేసుకుని మా ప్రభ నాయన హెప్సిబా గారి కొరకు ప్రయాణం చేస్తున్నాం నేను తన యొక్క నా ప్రభా ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాణం చేస్తున్నాం నాయన నా ప్రభా మాత్రమేగా అతన్ని నాయన నా ప్రభా జ్ఞాపం చేసుకురండి వారికి కావాల్సినటువంటి ప్రతిదీ కూడా మీరు క్రీస్తులో నేను సాయం చేయవలసిందిగా ప్రాణం చేస్తున్నాం నేను ఆమె ఏదైతే ప్రభా నేను ఎదగాలనుకుంటుందో నేను ఒక ఖచ్చితమైన డిసిషన్ తీసుకోవాలనుకుంటుంది ప్రభా న నా ప్రభా నాయనా పట్ల నీకున్నటువంటి నాయన నా ప్రభా ఉద్దేశాలు నెరవేర్చండి నా ప్రభా సహాయం చేయండి నాయన ఏదైతే ప్రభా నేను నా ప్రభు దేని గురించి ప్రార్థిస్తుందని ఆ విషయంలో మీకు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన కరుణించండి నా తన ప్రభా నాయన నాయన కరుణించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా నాయన స్వార్థ కొరకు ప్రార్థన చేస్తున్నాం సువార్థ కొరకై నాయన నా ప్రభా చెవి ప్రాబ్లంగా ఉంది జ్ఞాపం చేసుకోండి నాయన మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం ఈ విధంగా మా మా ప్రియ తండ్రి నా సౌదరి రాణి గారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం కుటుంబం కూడా ప్రార్థన చేయమన్నారు నా అల్లుడు నాయన నాయన సూర్య నా ప్రభు జ్ఞాపం చేసుకోనండి నాయన నా ప్రభు వారిని కూడా మీరు జ్ఞాపం చేసుకుని మీరు సాయం చేయవలసిందిగా ప్రార్థన చేసినాం నాయన అన్ని విషయాల్లో ప్రభు వారి కుటుంబాలన్నీ జ్ఞాపం చేసుకునండి దాని వారిని గొప్ప క్షేమం త్రింపు రావాల్సిందిగా ప్రార్థిస్తూ చేసిన మేలందరూ కూడా శుతిస్తూ ఆయన ప్రభా ప్రియులందరి దీవించమని నాయన ప్రభు మా కొరకును చనిపోయింది మమ్మల్ని పరివర్ణం వాసనగా ఉంచుటేతని శృతిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని చిన్న తండ్రి ఆమెన్